ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. నేను ఇంతకు ముందు కూడా చెప్పా, వ్యక్తిత్వ హననాన్ని చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే కారణం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా విజృంభిస్తారు, ఆయనకి ప్రజాదరణ బాగుంది అనేటువంటి ఒక భయంతో చేస్తున్నటువంటి ఈ ఆరోపణలు తప్ప దానిలో నిజాలు లేవు. మేము ఓడిపోయి ఉన్నాం, ఆయన గెలిచున్నాడు కాబట్టి ఏయో చెప్తాడు, ఆయన చెప్పే మాటలన్నీ పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రాబోయే కాలంలో చూస్తాం, ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చకపోతే సామాన్యుడి గొంతుకై జగన్మోహన్ రెడ్డి గారు విజృంభిస్తారనే విషయాన్ని కూడా నేను మనవి చేస్తున్నా. మీరు చేసిన ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టుకున్న రోజునే మీరు మీ పార్టీ మనుగడ సాధిస్తుంది, లేకపోతే మనుగడ సాధించదు. ఇది వాస్తవ రూపం, ఇది రాబోయే కాలం అని చెప్తున్నా. రెండు రాష్ట్రాల పంచాయతీనా? ఏం పంచాయతీ ఉంది? చాలా పంచాయతీలు ఉన్నాయి. డీల్ చేయటంలో అట్ట అనుకుంటే ఇంకోటి కూడా అనుకోవచ్చు కదా. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో డీల్ చేయటంలో ఫెయిల్ అయితేనే కదా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చింది. సో ఇది ఏం జరిగిద్దంటే, నేను ఒకటి చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా, కొన్ని విషయాలు ఖచ్చితంగా చాలా సీనియర్ అడ్మినిస్ట్రేటర్, చాలా అనుభవం ఉన్న వ్యక్తి, కేంద్రంలో చక్రం తిప్పినటువంటి వ్యక్తి, భారతదేశంలో సీనియర్ పొలిటీషియన్ అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, ఇవన్నీ ఆయనకు ఆయన చెప్పుకుని నేనేం చెప్పేవి కాదు, అట్టర్ ఫెయిల్యూర్ వల్ల ఈ సమస్య వచ్చిందని మనవి చేస్తున్నా. చూడండి, మీరు ఒకసారి విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలు, ప్రత్యేక హోదా హామీ, ఎందుకు ప్రత్యేక హోదా వదిలేశావు ఆ రోజున? ఎందుకు ప్రత్యేక ప్యాకేజ్కి వచ్చావు? ఇవాళ ఎందుకు అడగడం లేదు ప్రత్యేక హోదా? చెప్పండి, ప్రత్యేక హోదా గురించి నువ్వు నల్ల షర్ట్లు వేసుకుని శాసనసభలో నువ్వు అక్కడ గందరగోళం చేసావు కదా, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు. ఇవాళ నీ మీద ఆధారపడేటువంటి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరెందుకు ప్రత్యేక హోదాని అడగడానికి కూడా భయపడుతున్నారు? చెప్పండి సమాధానం. నేను మనవి చేస్తున్నా, 5 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా మీరు ఎన్నుకోబడ్డారు రాష్ట్ర ప్రజల ద్వారా. శభాష్, మాకు 60 వచ్చాయి, మీరు అధికారంలోకి వచ్చారు. బహుశా అప్పుడు విభజించబడినటువంటి రాష్ట్రానికి అన్యాయం జరిగింది కాబట్టి, అన్యాయం జరిగిన రాష్ట్రానికి అనుభవజ్ఞుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుందని వేశారు. ఎందుకు వేశారు? ఓట్లు వేశారు, మీరు అధికారంలోకి వచ్చారు అనుభవజ్ఞులు. 5 సంవత్సరాలు ఏం చేశారబ్బా? 5 సంవత్సరాలు మీరు చేసింది ఏంటి? కేసులో ఇరుక్కోకుండా తప్పుకోవడం కోసం ఆంధ్ర రాష్ట్రాన్ని పణంగా పెట్టారే, 9-10 షెడ్యూల్లో ఉన్నటువంటి ఆస్తుల పంపకం జరగకోకుండానే, ఇక్కడ శాసనసభను ఏర్పాటు చేసుకోకుండానే, ఇక్కడ ఆల్టర్నేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాకముందే 10 సంవత్సరాలు అవకాశం ఉన్నా కూడా పారిపోయి వచ్చారు అంటే భయపడి కాదా అని అడుగుతా ఉన్నా, చెప్పమని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ఇన్ని ద్రోహాలు చేసి, సరే వాళ్ళు చెప్తున్నాడు, ఆయన గెలిచాడు కాబట్టి రకరకాలు, ఎన్నో ద్రోహాలు విడిపోయిన రాష్ట్రానికి చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అనాలంటే ఆయనకు పెద్ద కంఠం, 5-6 ఛానల్స్ అన్ని చూపిస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు దుర్మార్గుడు, జగన్మోహన్ రెడ్డి గారు దెయ్యం, ఇలాంటి పిచ్చి మాటలన్నీ మాట్లాడే కార్యక్రమం చేస్తున్నాడు తప్ప, మీరు ఆంధ్ర రాష్ట్రానికి ద్రోహం చేసింది, విడిపోయినటువంటి రాష్ట్రానికి 2 సార్లు ద్రోహం చేస్తున్నారు. ఇవాళ కూడా మీకు ద్రోహం అయింది, ఈ మీటింగే పెద్ద ద్రోహం. ఈ మీటింగ్ వల్ల కొత్త డిమాండ్స్ వచ్చాయి, వాళ్ళకి కొత్త డిమాండ్స్ పెడుతున్నారే, తిరుమల తిరుపతి దేవస్థానంలో వాటా కావాలని, అలాగే పోస్టులో వాటా కావాలని, ఎప్పుడో విభజన చట్టం ప్రకారం వచ్చేసినటువంటి 7 గ్రామాలు వెనక్కి రావాలని, 7 మండలాలు వెనక్కి రావాలని కొత్త డిమాండ్స్కి ఆస్కారం ఇచ్చారా మీరు? ఏమిటిది, వాట్ ఇస్ దిస్? ఏం చేస్తున్నారు మీరు? ఈ రాష్ట్రానికి న్యాయం చేస్తున్నారా, అన్యాయం చేస్తున్నారా? సో ఎన్నైనా జగన్మోహన్ రెడ్డి గారిని అనేటువంటి కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారి ద్రోహం వల్లనే ఈ రాష్ట్రానికి విభజన చట్టం ప్రకారం రావాల్సినటువంటి రాయితీలు రాకోకుండా పోయాయనే విషయాన్ని దయచేసి గమనించాలి కూడా మనం చెప్పాలి.